मरी अति प्रामुख्यमैन प्रकटन चाला मुख्यमैन प्रकटन मरी दयचेसी अंदर प्रकटन गमनिंची ग्रहिंचवलसिंदिगा प्रेमपूर्वकंगा कोरुकुंटुन्नानु। मरी बैबल ओपन यूनिवर्सिटी इंडिया इंटरनेशनल द्वारा मिड ईयर एग्जामिनेशन जुलाई 21वा तेदी बुधवार जरुगुतुंदनी मरी गतंलो मीकु तेलियपरचडं जरिगिंदि। मरी 21वा तेदी ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష సమయం। మరి విద్యార్థులు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకొనుటకు మరి ఎగ్జామినేషన్ సెంటర్ కి ఉదయం 8 గంటలకే విద్యార్థులు హాజరై మీ యొక్క అప్లికేషన్ ను సబ్మిట్ చేసి మరి ఎగ్జామినేషన్ సెంటర్ లోనే మరి హాల్ టికెట్ పొందాలి। మరి మీ కళాశాల పరిధిలోనే మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి మరి వాటి వివరాలు మీకు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మరియు మీ యొక్క ప్రిన్సిపల్స్ తెలియజేస్తారు। కావున ప్రిన్సిపల్స్ ని సంప్రదించి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క అడ్రస్, ఫోన్ నంబర్, వివరాలు మరి మిగిలిన సమాచారాన్ని ప్రిన్సిపల్ గారిని అడిగి మీరు పరీక్ష రోజు ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ కు వచ్చి మరి పరీక్ష రాయాల్సి ఉంటుంది। కావున విద్యార్థులందరూ గమనించాలి। మరి ప్రిన్సిపల్స్ అలాగే జేబీఆర్సీ కోఆర్డినేటర్స్ మీ కళాశాల లేదా రీసెర్చ్ సెంటర్ పరిధి నుంచి ఎంతమంది అయితే విద్యార్థులు ఏ డిగ్రీల నుంచి పరీక్షకు హాజరవుతున్నారో మరి వాటి వివరాలు మరి యూనివర్సిటీకి అందించాలి। మరి చాలా మటుకు మరి 95% వరకు సమాచారం పూర్తిగా మాకు అందించారు। ఇంకా కొద్దిమంది ఒక 5-6 కాలేజీలకు సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది గనుక మరి వారు వెంటనే స్పందించి మాకు ఆ వివరాలు తెలియపరచగలరు। ఎందుకంటే మరి విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఆయా డిగ్రీలను బట్టి మరి క్వశ్చన్ పేపర్స్ అనేవి మేము సిద్ధం చేసి మరి మీకు పంపించాలి। అలాగే హాల్ టికెట్స్ కానివండి, ఆన్సర్ షీట్స్ కానివండి, ప్రతి ఒక్కటి మేము ఏర్పాటు చేసుకొని ముందుగా ఆ సంఖ్యను బట్టి మరి ఆయా సెంటర్స్ కి అన్ని వివరాలు మేము అందించాల్సి ఉంది గనుక మరి ప్రిన్సిపల్స్ అలాగే కోఆర్డినేటర్స్ వెంటనే స్పందించి మాకు ఆ సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం। అదే విధంగా మరి క్వశ్చన్ పేపర్స్ మిగిలిన వివరాలన్నీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో మరి వారి ఈమెయిల్ ఐడికి అన్ని పంపడం జరుగుతుంది। మరి క్వశ్చన్ పేపర్ మాత్రం ఎగ్జామ్ జరిగే రోజు అనగా జూలై 21 ఉదయం పరీక్ష సమయానికి ఒక అరగంట లేదా గంట ముందు పంపడం జరుగుతుంది గనుక మరి కరెక్ట్ ఈమెయిల్ ఐడిని మరి యూనివర్సిటీకి అందించగలిగితే ఆయా సెంటర్కు సంబంధించిన మరి స్టేషనరీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన పేపర్స్ మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది। మరి ముఖ్యమైన ప్రకటన ఏంటి అంటే మరి కొత్తగా మరి మిడ్ ఎగ్జామినేషన్ కానివండి, యాన్యువల్ ఎగ్జామినేషన్ కానివండి, మరి మీకు ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది। మరి కొత్తగా ఇది ఇంప్లిమెంట్ చేసాం గనుక మరి ఈ దీనిని శ్రద్ధగా వినండి। ఎగ్జామినేషన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో నింపి మాకు పంపించాలి। మరి మన jayashali.tv వెబ్‌సైట్ మీ అందరికీ తెలుసు, jayashali.tv వెబ్‌సైట్ లో ఎగ్జామినేషన్ అని ఒక ట్యాబ్ ఉంటుందండి, ఎగ్జామినేషన్ అనే ట్యాబ్। మరి ఎగ్జామినేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్స్ అని మీకు ఓపెన్ అవుతుంది। మీరు కావాలంటే స్క్రీన్ మీద కూడా మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తారు। jayashali.tv వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఎగ్జామినేషన్ అనే ట్యాబ్ ఉంటుంది। ఆ ఎగ్జామినేషన్ ట్యాబ్ క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్స్ అని మీకు రెడ్ కలర్ లో మీకు కనిపిస్తుంది। దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మరి అప్లికేషన్ ఫామ్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది రెడ్ కలర్ లో। మరి దాని మీద మీరు ఓపెన్ చేసిన వెంటనే మరి ఆయా డిగ్రీలకు సంబంధించి డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి మాస్టర్ థియాలజీ ఫైనల్ ఇయర్ వరకు మీకు ఓపెన్ అవుతుంది। మరి మీరు ఏ డిగ్రీ ఎగ్జామినేషన్ అయితే రాస్తున్నారో ఆ దాని మీద బ్లూ లింక్ మీద క్లిక్ చేయాలండి। ఖచ్చితంగా లింక్ మీద క్లిక్ చేస్తేనే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది। అది అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మీరు ఈమెయిల్ ఐడి, ఖచ్చితంగా మీరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని స్టూడెంట్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి। ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్, మీరు పరీక్ష ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సెంటర్ పేరు
కర్నూలు అయితే కర్నూలు విశాఖపట్నం అయితే విశాఖపట్నం ఆ తర్వాత మరి మీ పూర్తి పేరు ఐడి ప్రూఫ్స్లో గతంలో మీరు ఎగ్జామ్కి అప్లై అయ్యి ఉంటే వాటిలో రికార్డ్స్ ప్రకారం ఏ పేరు అయితే ఉందో దానిని మీ పూర్తి పేరు ఫిల్ చేయాలి ఈ అప్లికేషన్ మొత్తం మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలండి స్మాల్ లెటర్స్ ఎవరూ ఉపయోగించొద్దు అందరూ క్యాపిటల్ లెటర్స్లోనే వినియోగించాలి తర్వాత నేమ్ ఫిల్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ తండ్రి మరి స్త్రీలైతే వివాహం జరిగిన వారైతే మరి భర్త హస్బెండ్ నేమ్ వ్రాయాలి దాని కిందన లాంగ్వేజ్ మీరు ఏ భాషలో పరీక్ష రాస్తున్నారో తెలుగులోనా ఇంగ్లీష్లోనా హిందీలోనా మరి అన్ని భాషలకు సంబంధించి అక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి మరి ఎక్కువగా తెలుగు రాస్తారు కాబట్టి తెలుగు మీద క్లిక్ చేయండి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మరి లాంగ్వేజ్ క్లిక్ చేసిన తర్వాత మరి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్స్ ప్రకారం ఐడి ప్రూఫ్లో ఆధార్లోను డ్రైవింగ్ లైసెన్స్లోను ఉంటుంది కదండి మీరు చదువుకున్న సర్టిఫికెట్స్లోను అందులో ఉన్నది వ్రాయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ మీరు మేలా ఫిమేలా అనేది క్లిక్ చేయండి తర్వాత మీ పూర్తి అడ్రస్ క్యాపిటల్ అడ్రస్లో ఫిల్ చేయాలి మరి డోర్ నెంబరు పిన్ కోడు మరి వీధితో సహా సంపూర్ణంగా మీ యొక్క అడ్రస్ అనేది ఇందులో నింపాలి ఆ తర్వాత మీరు పరీక్షకు సంబంధించిన ఫీజు మరి ఎంత చెల్లిస్తున్నారో మరి ఆ ఫీజుని అక్కడ ఎంటర్ చేయాలి అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఎంటర్ చేసిన తర్వాత కళాశాల నేము కళాశాల మీరు ఏ కళాశాలకు సంబంధించిన విద్యార్థి డైరెక్ట్గా కళాశాల అయితే జగ్గయ్యపేట లేదంటే ఖమ్మమా లేదంటే విశాఖపట్నమా ఆ కాలేజ్ పేరు రాయాలి ఒకవేళ మీరు రీసెర్చ్ సెంటర్ తరపు నుంచి వచ్చినట్టయితే కిందన రీసెర్చ్ సెంటర్ పేరు కూడా మీరు రాయాలి ఒకవేళ డైరెక్ట్ ప్రిన్సిపాల్ నుంచి అయితే దాన్ని ఫిల్ చేయవలసిన అవసరం లేదు నో అని రాస్తే సరిపోతుంది ఒకవేళ రీసెర్చ్ సెంటర్ విద్యార్థి అయితే మీరు ఆ రీసెర్చ్ సెంటర్ పేరు రాయాలి ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబరు ఫిల్ చేయాలి ఆ తర్వాత మీ ఫోన్ నెంబరు మీరు రెగ్యులర్గా వినియోగిస్తున్న ఫోన్ నెంబర్ని అందులో మెన్షన్ చేయండి ఎప్పుడో పోగొట్టుకొని పనిచేయలేని ఫోన్ నెంబర్లు దయచేసి అందులో ఫిల్ చేయకండి వినియోగంలో ఉండి మీరు వాడుతున్న నెంబర్ని అందులో ఫిల్ చేసిన తర్వాత కిందన బ్లూ కలర్లో సబ్మిట్ అని ఉంటుందండి బ్లూ కలర్లో సబ్మిట్ అది సబ్మిట్ అని కొట్టిన వెంటనే ఆ అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన వివరాలన్నీ సబ్మిట్ అయిపోతాయి మరి మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి మీకు మెసేజ్ చూపిస్తుంది మీరు అప్లికేషన్లో ఏ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశారో ఆ మెయిల్కి మీరు ఫిల్ చేసిన వివరాలు కూడా మెయిల్ వెంటనే సెండ్ అయిపోతుంది కాబట్టి అప్లికేషన్ ఈ విధంగా ఫిల్ చేయాలి మరి ఒక విద్యార్థి ఒకసారి మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయాలండి మరి రెండోసారి ఫిల్ చేయడానికి మరి ప్రయత్నించకండి ఒక విద్యార్థి పరీక్ష వ్రాస్తున్న వారు మాత్రమే ఫిల్ చేయాలి ఇది అది కూడా ఆ విద్యార్థి ఒకసారి మాత్రమే ఫిల్ చేయాలి కాబట్టి మిస్టేక్స్తో వాటితో మీరు తప్పులు తప్పులుగా ఎంటర్ చేయకుండా మరి పెర్ఫెక్ట్గా అంత సమాచారాన్ని మీ దగ్గర పెట్టుకొని మరి క్లియర్గా దానిని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి మరి సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది మరి దీని విషయంలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే అది కరెక్షన్ చేసే పని కేవలం యూనివర్సిటీ అడ్మిన్కి మాత్రమే కలిగి ఉంటుంది కనుక మీరు వాటిని కరెక్షన్ చేయడానికి సరి చేయడానికి ప్రయత్నించకండి మాకు ఫోన్ చేసి ఆ వివరాలు అందిస్తే మరి మేమే సరిచేస్తాం కావున ఒక విద్యార్థి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరి అందరూ దీనిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ